फ्रेंड्स अंदर की नमस्कार। वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल ने आदरिस्तुन्नटुवंटि प्रेक्षक देवुळ्ळंदरिकी ना नमस्कार। मरी ई रोजु मनम ई वीडियोलो मरोक अद्भुतमैन ध्यानान्नि मनम चेसुकुंदाम मित्रुलारा। सेवन बॉडीज मेडिटेशन, ఏడు శరీరాల సంకల్ప ధ్యానం। ఫ్రెండ్స్ మనందరము మాయల్ ఫకీర్ అన్న పేరు విని ఉంటాం। పాతాళ భైరవి చిత్రంలో మాయల్ ఫకీర్ ప్రాణం ఎక్కడుంది అని అంటే సప్త సముద్రాల అవతల ఒక గుహలో ఒక మర్రి చెట్టు తొర్రలో చిలకలో దాగి ఉంది అన్నటువంటి దృశ్యాన్ని మనం ఆ సినిమా ద్వారా వీక్షించాం। మరి మనందరము కూడా ఆయనలాగే మాయల్ ఫకీర్ల మిత్రులారు। మరి మనందరి ప్రాణం కూడా సప్త శరీరాలు అవతల దాగి ఉంది మిత్రులారు। అంటే ఈ ఏడు శరీరాలను కప్పివేసుకొని ఆ ఆత్మ ఈ భూమి మీదకి వస్తుంది అన్నటువంటి సత్యం మనందరం గ్రహించాలి। మనకు ఈ కనిపిస్తున్న భౌతిక దేహంతో కలిపి మొత్తం ఏడు శరీరాలు ఉన్నాయి మనందరికీ। అంటే ఈ యొక్క కళ్ళకు అంటే చర్మ చక్షువులకు కనిపించేటువంటిది ఈ భౌతిక దేహం, భౌతిక శరీరం। అయితే మన కళ్ళకు కనిపించకుండా ఈ భౌతిక దేహాన్ని అంటిపెట్టుకొని ఇంకా ఆరు శరీరాలు ఉన్నాయి మిత్రులారు। వీటిని ఆరు శరీరాలు అనుకోవచ్చు, ఆరు పొరలు అనుకోవచ్చు, ఆరు రకాల ముసుగులు అని అనుకోవచ్చు, ఏ రకంగైనా మనం వాటిని పిలుచుకోవచ్చు మిత్రులారా। ఈ శరీరము అన్న మాట ఎందుకు వాడాము అని అంటే అందరికీ చక్కగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఏడు శరీరాలు అని చెప్పడం జరుగుతుంది మిత్రులారా। మనకు ఉన్న మొత్తం ఏడు శరీరాలలో మొదటిది మనందరికీ తెలిసింది కనిపించేది అన్నమయ శరీరం, దీన్నే భౌతిక శరీరము లేదా ఫిజికల్ బాడీ అని అంటాం। రెండవది ప్రాణమయ శరీరం, ఇది ఎనర్జీ బాడీ। మూడవది మనోమయ కోశం, మనోమయ శరీరం, ఎమోషనల్ బాడీ। నాలుగవది విజ్ఞానమయ శరీరం, మెంటల్ బాడీ। ఐదవది ఆనందమయ కోశం, కాజల్ బాడీ అంటారు ఇంగ్లీష్లో। ఆరవది విశ్వమయ కోశం, సుప్రాకాజల్ బాడీ అని అంటారు। ఏడవది నిర్వాణమయ కోశం, నిర్వాణిక్ బాడీ అని అంటారు। మరి ఇవన్నీ కలిసి మానవ శరీరాన్ని ఒకటిగా నిలుపుతున్నాయి మిత్రులారు। మరి మన జీవితం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని అంటే మనకు ఉన్న ఈ ఏడు శరీరాలు ఎప్పుడు క్లీన్గా ఎనర్జెటిక్గా ఉండాలి, అప్పుడే మన భౌతిక దేహం ఆరోగ్యంగా ఉంటూ అన్ని వేళలా మనకు సహకరిస్తూ ఉంటుంది మిత్రులారా। మరి మన దేహంలోని అనారోగ్యం తాలూకు బ్లాక్స్ అన్నీ కూడా ముఖ్యంగా దానిపైన ఉన్నటువంటి ఈ రెండు మూడు నాలుగు శరీరాల్లోనే ఉంటాయి। అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఈ శరీరాల్లోనే ఎక్కువ బ్లాకేజెస్ ఉంటాయి మిత్రులారా। వీటిని మనం ప్రధానంగా తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి, మరి శక్తివంతం చేసుకోవాలి। ఇవి శుద్ధిగా ఎనర్జెటిక్గా ఉంటేనే వీటి తరువాత మిగిలిన శరీరాలు ఆటోమేటిక్గా శుద్ధి అవుతాయి మిత్రులారా। ఇవన్నీ శుద్ధిగా ఉంటే మన జీవితంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతాము। మరి ఈ ధ్యానం ద్వారా మనం మనకున్న అన్ని శరీరాలను శుద్ధి చేసుకొని ఎనర్జీతో నింపుకుందాం మిత్రులారా। మరి మొదటిగా ఈ వీడియోలో మనం రెండు శరీరాలను తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని వాటిలో మంచి శక్తిని నింపుకొని మిగిలినటువంటి మిగతా శరీరాలని రాబోయే వీడియోస్లో మనం చక్కగా ఈ ధ్యానం ద్వారా శుద్ధి చేసుకుందాం మిత్రులారా। ఈ వీడియోలో మనకున్నటువంటి భౌతిక శరీరము అలాగే ప్రాణమయ శరీరము ఈ రెండింటినీ మనం చక్కగా హీల్ చేసుకుందాం। దయచేసి ధ్యాన స్థితిలో మాత్రమే కూర్చొని ఈ ఆడియోని వినండి మిత్రులారా।
నేను చెప్పే సంకల్పాలను మనస్సులో అనుకుంటూ లేదా వింటూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. మరి ధ్యానానికి ఉపక్రమిద్దామా? హాయిగా కూర్చుందాం. మీకు ఏ ఆసనమైతే సుఖంగా అనిపిస్తుందో ఆ ఆసనంలో కూర్చోండి మిత్రులారా. కుర్చీలో కూర్చోవచ్చు, క్రింద కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. స్థిర సుఖ ఆసనం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని గమనిస్తూ ఉండండి మిత్రులారా. మీ శ్వాసను నెమ్మదిగా గమనించండి. మీ ధ్యాసను శ్వాసపైన మరల్చండి మిత్రులారా. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. ఎలాంటి ప్రయత్నము లేదు. మీ శరీరానికి విశ్రాంతి, మీ మనస్సుకు ప్రశాంతత, మీ ఆత్మకు శక్తి మిత్రులారా. హాయిగా కూర్చుందాం. అన్నింటినీ మర్చిపోదాం. గతాన్ని మర్చిపోదాం, భవిష్యత్తును మర్చిపోదాం. ఇప్పుడు ఇక్కడ మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. అంతరంగ ప్రయాణమే ధ్యానము. మరి ఈ అద్భుతమైన ధ్యానానికి మనందరి మధ్యకు ఇచ్చేసి మనతో కలిసి ధ్యానం చేయవలసిందిగా, వారి యొక్క శక్తి స్థితి జ్ఞానాన్ని మనకు అందించవలసిందిగా పరమగురువు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ వారిని, సేత్ మాస్టర్ని, మహావతార్ బాబాజీని, జీసస్ క్రైస్ట్ని, ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ని, హిమాలయ యోగులను, నా జీవిత మార్గదర్శకులను, కర్మదేవతలను,
ఆర్కిట్యూరియన్ మాస్టర్స్ను, ఆర్కేంజిల్స్ని, ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ను, ఆస్ట్రల్ పిరమిడ్ ఎనర్జీస్ని, ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ని, నా పూర్ణాత్మను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించదలిచారో వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, ఈ ధ్యానం ద్వారా ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ప్రాసెస్ని నేను అంగీకరిస్తున్నాను, ఈ ప్రాసెస్కి నేను సరెండర్ అవుతున్నాను, నా చుట్టూ ఉన్న మాస్టర్స్కి, ఎనర్జీస్కి నేను సరెండర్ అవుతున్నాను. హాయిగా మీ శ్వాసను గమనిస్తూ, ఈ సంకల్పాలు వింటూ మీరు చక్కగా మీ ధ్యానాన్ని కొనసాగించండి. ఇలా సంకల్పించుకుందాం, ఈ ఆత్మ జన్మలు తీసుకున్నది మొదలు ఇప్పటి వరకు తీసుకున్న భౌతిక శరీరాలతో చేసిన అన్ని రకాల సరికాని కర్మలను ఈ క్షణమే నా అన్ని జన్మల శరీరాల నుండి విడుదల చేస్తున్నాను. ఆ కర్మల తాలూకు జ్ఞానం నాకు ఈ క్షణమే అంది. అవన్నీ ధ్యానం చేసి ఆనందంగా విడుదలైపోవాలి. ఈ జన్మలో కానీ నా అన్ని జన్మల్లో కానీ నా భౌతిక దేహంతో ఎవరినైనా హింసించియున్న, బాధించియున్న, దండించియున్న, మోసగించియున్న, భయపెట్టియున్న ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నాతో కూర్చొని ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందాలి.
అనంతమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. ఇలా సంకల్పించుకుందాం, ఈ జన్మలో నా దేహాన్ని నేను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. తెలుసో తెలియకో ఈ దేహాన్ని దూషించి ఉంటే, ఈ దేహంలో ప్రతి కణం నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది. ప్రతి క్షణం ఈ ఆత్మ ఎదుగుదలకు ఈ దేహం అన్ని వేళలా సహకరిస్తూ ఉంది. ఈ దేహం పరమ పవిత్రమైనది. ఈ దేహంలోని అణువణువున ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, జీవరసాయనక శక్తి, విద్యుదయస్కాంత శక్తి, మానసిక శక్తి సంపూర్ణంగా నిండి ఈ దేహం ఆరోగ్యంగా ఉండేందుకు నా కణ వ్యవస్థ సహకరించాలి. సప్త సముద్రాలచే సృష్టించబడిన మహాశక్తివంతమైన ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ నా తల మీద శాశ్వతంగా ఏర్పడి శక్తి ప్రవాహానికి అడ్డుగా ఉన్న బ్లాక్స్ అన్నీ తొలగించి నా శరీరంలో అపారమైన ప్రాణశక్తి ప్రవాహాన్ని జరిగేందుకు నాకు సహకరించాలి. నేను పొందుతున్న ఆ ప్రాణశక్తి నా అన్ని శరీరాలలో నింపబడాలి.
ఇలా అనుకుందాం, నాలోకి ప్రవహిస్తున్న ప్రాణశక్తి నా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిగా మారి నేను ఈ భౌతిక శరీరాన్ని పూర్తి అదుపులోకి తెచ్చుకొనుచున్నాను. నా అనుమతి లేకుండా నా శరీరాన్ని ఏదీ తాకలేదు. నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇలా సంకల్పించుకుందాం, నా పూర్ణాత్మ నుంచి అనంతమైన శక్తి నాలోకి ప్రవేశించి నా భౌతిక శరీరంలోని అన్ని భాగాలను, అందులోని మలినాలను, సరికాని ఎనర్జీస్ని ఈ క్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా శుద్ధి చేసి నా భౌతిక దేహము నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అద్భుతంగా సహకరిస్తుంది. నేను నా పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను అనుకోండి మిత్రులారా. ఇలా అనుకుందాం, ఆస్ట్రల్ మాస్టర్స్ సహకారంతో, ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ సహకారంతో నా భౌతిక దేహంలోని అణు అణువు అపారమైన దైవశక్తి చేత, ప్రాణశక్తి చేత నింపబడి నా శరీరంలో శక్తిని బ్యాలెన్స్ చేసి ఈ శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచాలి. ఇలా సంకల్పించుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నా ప్రాణమయ శరీరంలో నాడీమండల వ్యవస్థలోని జన్మ జన్మల నుండి మరి ఈ జన్మలో చేసిన కర్మల తాలూకు బ్లాక్స్ అన్నీ కర్మదేవతల సహకారంతో, నా పూర్ణాత్మ సహకారంతో అవన్నీ క్లియర్ చేయబడాలి. నా నుండి విడుదలవుతున్నవన్నీ కాంతిగా మారి అల్షియాన్ అగ్నిక్షేత్రంలో కాంతిగా మారాలి.
ఇలా అనుకుందాం, నా సరికాని ఆలోచనలతో, సరికాని నమ్మకాలతో, సరికాని భావాలతో నా ప్రాణమయ శరీరం చుట్టూ ఎనర్జీ తీసుకోకుండా ఏర్పడిన కవచం ఆస్ట్రల్ ఎనర్జీ ఫిల్లింగ్ మాస్టర్స్ సహకారంతో ఈ క్షణమే తొలగించబడాలి. ఫ్రెండ్స్, అపారమైన ప్రాణశక్తి మన ప్రాణమయ శరీరంలో నింపబడుతుంది. మిత్రుల నా ప్రాణమయ శరీరంలో గడ్డగట్టుకుపోయిన ప్రాణశక్తి నిల్వలు, అందులోని సరికాని భావోద్వేగాలకు సంబంధించిన విషాలు నా ప్రాణమయ శరీరం నుండి పూర్తిగా విడుదలవ్వాలి. నాలో ఉన్న అన్ని అస్వస్థతలు, అనారోగ్యాలు, అన్ని రకాల రుగ్మతలు ఈ క్షణమే తొలగించబడాలి. ఫ్రెండ్స్, ససేమిరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాం. ఇలా అనుకుందాం, నా ప్రాణమయ శరీరం మీద ఆస్ట్రల్ గోల్డెన్ పిరమిడ్ ఏర్పడి అన్ని వేళల ప్రాణశక్తిని ఉన్నత స్థాయిలో స్వీకరించి అత్యున్నతమైన వాటికి ఖర్చు చేసే వ్యవస్థను నాలో స్థితం చేయాలి.
నా ప్రాణమయ శరీరం మొత్తం అత్యున్నతమైన దైవశక్తితో నిండాలి. ఇలా సంకల్పించుకుందాం మిత్రులారా, నా ప్రాణమయ శరీరంలోని అన్ని ఎనర్జీ కూడళ్ళు అంటే అన్ని చక్రాస్ ప్రాణశక్తితో నిండి సమతుల్యంతో ఒకదానికొకటి అనుసంధానం కలిగి ప్రాణశక్తిని సమంగా ప్రసరింపచేయాలి. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. నా ప్రాణశక్తిని విస్తరించుకుని విశ్వశక్తులతో శృతి అయి విశ్వంలో ఉన్న జ్ఞాన నిధిని నా చైతన్యంలోకి ఆకర్షిస్తున్నాను. నేను పొందిన ఈ జ్ఞానం నా ఉన్నత ఆధ్యాత్మిక ఎదుగుదలకు, నా ఉన్నత భౌతిక జీవితానికి, విశ్వ కళ్యాణానికి, ఆధ్యాత్మిక సేవకు ఉపయోగపడాలి. ఇలా అనుకుందాం మిత్రులారా, ఇప్పటి వరకు నేను తీసుకున్న సరికాని ఆహారం వల్ల నా ప్రాణమయ శరీరంలో ఏర్పడిన బ్లాక్స్ అన్నీ రిలీజ్ అయి కాంతిగా మారాలి. ఇలా అనుకుందాం, నాలోని స్త్రీ పురుష తత్వాలను రెండింటినీ నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అవి రెండూ పూర్తిగా బ్యాలెన్స్ అవ్వాలి.
మనస్సులో ఇలా అనుకుందాం, నా ప్రాణశక్తిని విస్తరించుకొని విశ్వమూల చైతన్యంతో కలిసి విశ్వంలోని జ్ఞాన నిధిని నా చైతన్యంలోకి ఆకర్షిస్తున్నాను. నా ప్రాణమయ శరీరంలోని పంచభూతాలకు సంబంధించిన శక్తులు అన్ని వేళలా సమత్వంతో నిండి ఉండాలి. నా నాడీ మండలంలో, నా ప్రాణమయ శరీరంలో ఎప్పటికప్పుడు ఎనర్జీని బ్యాలెన్స్ చేసే టెక్నాలజీ ఆర్కిటూరియన్ మాస్టర్ సహకారంతో ఈ క్షణమే ఏర్పరచబడాలి. ఇలా అనుకుందాం మిత్రులారా, నేను సంకల్పించుకునే సంకల్పాలను ఎప్పటికప్పుడు సిద్ధింప చేసుకునేందుకు కావలసిన శక్తి ప్రవాహం నా ప్రాణమయ శరీరంలో నింపబడాలి. ఇలా సంకల్పించుకుందాం, నా భౌతిక దేహాన్ని అంటిపెట్టుకొని ఉన్న మిగతా అన్ని శరీరాలతో నా ప్రాణమయ శరీరం అనుసంధానించబడాలి, వాటితో ఏకం అవ్వాలి.
ఈ శరీరంలో ఉన్న అన్ని శక్తి క్షేత్రాలు సరి అయిన శక్తితో నింపబడాలి. అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి సమతుల్యంతో సమన్వయంతో పనిచేయాలి. ఫ్రెండ్స్, సత్యలోకంలోని శక్తివంతమైన ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిస్తున్నాం. సత్యలోకపు ఎనర్జీస్తో నేను కనెక్ట్ అవుతున్నాను అనుకోండి. మనస్సులో ఇలా అనుకుందాం, సత్యలోకంలోని గోల్డెన్ కలర్ ఎనర్జీస్ నా నాడీ మండలంలో, నా ప్రాణమయ శరీరంలోని అన్ని వ్యవస్థలలో సంపూర్ణంగా నింపబడాలి. ఇలా అనుకుందాం, పిరమిడ్ లోకాలలోని మహాశక్తివంతమైన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా ప్రాణమయ శరీరంపై శాశ్వతంగా ఏర్పడి నా ప్రాణమయ శరీరంలో ఎప్పటికప్పుడు ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ ప్రకృతిలోని ఆయుర్వేద వనాలను, ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలను, ఆయుర్వేద ధాతువులను మనలోకి ఆహ్వానిస్తున్నాం మిత్రులారా. ఆస్ట్రల్ ఆయుర్వేద ధాతువులతో నా ప్రాణమయ శరీరంలోని సరికాని ఎనర్జీస్ అన్నింటినీ శుద్ధి చేసి నా శరీరం అంతా సరి అయిన ఎనర్జీస్తో నింపబడాలి.
ససేమీరా కళ్ళు తెరవరాదు మిత్రులారా. ఆఖరి కొద్ది నిమిషాలు మీ లోపల జరుగుతున్న ప్రక్రియను గమనించండి. మీ నుండి విడుదలవుతున్నవన్నీ పోనివ్వండి, మీలోకి వస్తున్నవన్నింటినీ ఆహ్వానించండి మిత్రులారా. ఇలా సంకల్పించుకుందాం, పరమ గురువుల సమక్షంలో, నా పూర్ణాత్మ సమక్షంలో, కర్మదేవతల సమక్షంలో నా జీవిత ప్రణాళికను, దాని డిజైన్ను ఈ క్షణమే నేను మార్చుకుంటున్నాను. ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఉన్నత జీవిత అనుభవాలను, ఉన్నతమైన సేవను, ఉన్నతమైన జీవిత బాంధవ్యాలను నేను ఆకాంక్షిస్తున్నాను. వీటిని పొందే విధంగా నా జీవిత ప్రణాళికను మార్చుకునుచున్నాను. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను దివ్య ఆత్మస్వరూపాన్ని, ఈ ఆత్మకు అనంతమైన శక్తి ఉంది, ఈ ఆత్మ ధరించిన దేహాలకు అనంతమైన శక్తి ఉంది, అనుక్షణం ఈ ఆత్మ ఎదుగుదలకు ఈ అన్ని దేహాలు అద్భుతంగా సహకరిస్తున్నాయి. అనుక్షణం ఈ ఆత్మ ఎదుగుదలకు అన్ని వేళలా సహకరిస్తున్నాయి. నా దివ్యత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని బ్లాక్స్, అన్ని రకాల కర్మలు, అన్ని అడ్డంకులు ఈ క్షణమే తొలగించబడాలి. ఫ్రెండ్స్, ఇలా అనుకుందాం, నేను పొందిన దివ్య జ్ఞానము, దివ్య ఆరోగ్యము, దివ్యమైన ఆనందము, దివ్యమైన శక్తి,
పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్య సాధనకు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణానికి నేను మనస్ఫూర్తిగా ఉపయోగిస్తాను. ఆఖరి 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇప్పటి వరకు మనకు సహకరించిన గురుదేవులందరికీ, మన యొక్క శరీరానికి, పూర్ణాత్మకు, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం.
రిలాక్సేషన్ ఎనర్జీస్ని మనలోకి ఆహ్వానిద్దాం మిత్రులారా. ఓకే మాస్టర్స్, మీ రెండు చేతి వేళ్లను నెమ్మదిగా తీసి మీ కళ్ళపైన ఉంచుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు తెరవాలి ఫ్రెండ్స్. మరి ఈ ధ్యానం మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మరి మీరు ఇప్పటి వరకు వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని యెడల దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో సంకల్ప ధ్యానాలు, ఎంతో జ్ఞానాన్ని మనం తప్పక అందుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ.